టాపిక్ ఇక్కడ రాబడేటువంటి టాపిక్ ఏంటిదమ్మని చెప్పగానే సందులు అనబడేటువంటి టాపిక్. ఓకేనా? మరి ఇక్కడ సందులు అనబడేటువంటి టాపిక్లో మనకి వాస్తవంగా సందులు అంటే ఏమిటి కదా. అతలు సందులు అనబడేటువంటి దానికంటే ముందు సంధి అనబడేటువంటి దానికి నిర్వచనం అనబడేటువంటిది కావాలి. మనకి సంధి అనబడేటువంటిది సంస్కృత సందులు కానివ్వండి, అదేవిధంగా తెలుగు సందులు కానివ్వండి, అనేక రకాలుగా మనకు కనిపిస్తూ ఉన్నవి. మరి అందులో నెంబర్ వన్ మనకు రాబడేటువంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధి అంటే ఏమిటి, ఆ సంధిలో ఉండేటువంటి పదాలు అనబడేటువంటివి ఏ రకంగా ఉంటవి, సంధి పదాలను గుర్తించేటువంటి విధానం ఏంటి, సంధి పదాలను మరి విడదీసి కలిపేటువంటి విధానం ఏంటి, సో సంధి సూత్రాలు ఏంటి అనేటువంటి విషయాలన్నింటి మీద మనకి ఒక అవగాహన అనబడేటువంటిది కల్పించాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సందులు అనబడేటువంటి టాపిక్లో సంధి అనగా డెఫినేషన్ ఏంటి అన్నాడు. ఇక్కడ సంధి అనగా డెఫినేషన్ ఏంటిదమ్మని చెప్పగానే పూర్వపదం పరపదం. ఓకేనా? చూద్దాం ఒకసారి ఇక్కడ పూర్వపదము, ఆ తర్వాత చూడండి ఇక్కడ పరపదం ఏంటమ్మని చెప్పగానే పరస్పరం. ఓకేనా? పరస్పరం ఏకాదేశం. ఓకేనా? పరస్పరం ఏకాదేశం బగుటను మనం ఏమంటామంటే సంధి అన్నారు. చూడండి మిత్రమా, మరి ఈ యొక్క నిర్వచనాన్ని మనకు సందులు అనబడేటువంటి టాపిక్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీ మైండ్లో ఉంచుకోవాలి. చూద్దాం ఒకసారి దీని యొక్క వివరణ. అయితే సంధి అనగా డెఫినేషన్ పూర్వపదం పరపదం పరస్పరం ఏకాదేశం బగుటని సంధి అన్నాం కదా. మరి పూర్వపదం పరపదం పరస్పరం ఏకాదేశం బగుట సంధి అన్నాం కదా. వాస్తవంగా ఇక్కడ మనం తెలియాల్సిన విషయం ఏంటిదంటే పూర్వపదం అంటే ఏమిటో తెలియాలి, ఆ తర్వాత పరపదం అంటే ఏమిటో తెలియాలి, ఆ తర్వాత పరస్పరం ఎలా ఏకాదేశం అవుతున్నాయో అనబడేటువంటి విధానం కూడా మనకు తెలియాలి కదా. కదా అంటే మనం బట్టి బట్టి అప్పగింత అనబడేటువంటిది వేరు, తర్వాత ఆ వాక్యంలో ఉండేటువంటి ప్రతి పదానికి మరి వివరణ ధోరణి అనబడేటువంటి వేరే రకంగా ఉంటుంది. కాబట్టి సార్ మరి పూర్వపదం పరపదం పరస్పరం ఏకాదేశం బగుటం సంధి అన్నాను కదా, వాస్తవంగా పూర్వపదం అనగా అర్థమేమిటి, పరపదం అనగా అర్థమేమిటి, పరస్పరం ఏకాదేశంగా ఎలా మారుతవి అనగానే చూడండి ఒకసారి ఇక్కడ ఒక సంధి పదాన్ని విడదీయగా రెండు పదాలు అనబడేటువంటివి వస్తవి. సో జాగ్రత్తగా వినండి. సో విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ ఈ యొక్క విషయాన్ని కనుక మీరు అవగాహన చేసుకుంటే మరి దరదాపుగా తెలుగు సందులు కానివ్వండి, సంస్కృత సందులు కానివ్వండి, అన్నీ అలవోకగా మనము అధ్యయనం చేసుకుంటూ వెళ్ళవచ్చును. అందులో ఒక సంధి పదాన్ని కనుక విడదీసినట్టయితే రెండు పదాలు వచ్చును అన్నాడు. చూడండి ఇక్కడ ఒక సంధి పదాన్ని విడదీస్తే రెండు పదాలు వస్తాయి అన్నాడు. మరి అదేవిధంగా ఒక సంధి పదాన్ని విడదీయగా రెండు పదాలు వచ్చినట్టయితే అందులో మొదటి పదాన్ని మనం ఏమంటామమ్మని చెప్పగానే పూర్వపదము అన్నారు నాన్న. ఆ తర్వాత రెండవ పదాన్ని మనం ఏమన్నామని చెప్పగానే పరపదము అన్నారు. ఇక్కడ అంటే ఒక సంధి పదమును విడదీయగా రెండు పదములు అనబడేటువంటివి వచ్చినవి. అందులో మొదటి పదమును అనబడేటువంటిది పూర్వపదమని, ఆ తర్వాత రెండవ పదమును ఏంటమ్మని చెప్పగానే పరపదము అన్నారు. అంటే మొదటి పదం పూర్వపదం, రెండవ పదం అనబడేటువంటిది పదపదం. మరి దీనికి ఒక ఉదాహరణ నీకు సంపూర్ణవంతంగా అర్థం కావాలి కాబట్టి చూద్దాం ఒకసారి ఇక్కడ కనకాభిషేకము అన్నాను ఇక్కడ. ఓకేనా? చూద్దాం ఒకసారి ఇక్కడ కనకాభిషేకము అన్నాను ఇక్కడ. మరి కనకాభిషేకము అనబడేటువంటి పదము ఒకటే నాన్న. ఓకేనా? చూడండి ఇక్కడ కనకాభిషేకం అనబడేటువంటి పదం ఒకటిగానే మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఆ ఒక పదాన్ని విడదీస్తే మనకి రెండు పదాలు మనకు కనిపించాలి. మరి కనకాభిషేకం అనే పదాన్ని కనుక విడదీసినట్టయితే ఏంటిదమ్మని చెప్పగానే కనక ప్లస్ అభిషేకము అన్నాను ఇక్కడ. ఓకేనా? కనక ప్లస్ అభిషేకము అన్నాను కదా. చూడండి ఇక్కడ ఒక్క పదాన్ని విడదీస్తే ఇక్కడ ఎన్ని పదాలు వచ్చినాయమ్మ? ఇక్కడ రెండు పదాలు అనబడేటువంటివి రావడం జరిగింది మిత్రమా. కదా నేను ఇక్కడ విషయ వివరణ ఈ యొక్క లైన్కు మాత్రమే, ఈ యొక్క వాక్యానికి మాత్రమే ఇంకా వివరణ అనబడేటువంటిది కొనసాగుతూ ఉంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. సో ఇక్కడ ఒక పదాన్ని విడదీస్తే ఇక్కడ రెండు పదాలు వచ్చినవి. మరి కనకాభిషేకం అనగానే మొదటిది కనక అనే విధంగా,
రెండవది అభిషేకం అనే విధంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ కనక అనబడేటువంటి పదం మొదటి పదం కాబట్టి దీన్ని ఏ పదం అమ్మని చెప్పగానే పూర్వపదం అని, అదేవిధంగా అభిషేకం అనబడేటువంటిది రెండవ పదం కాబట్టి దీన్ని మనం ఏం పదం అమ్మా అని చెప్పగానే పరపదము అన్నారు. ఎస్, ఒక సంధి పదాన్ని విడదీయగా రెండు పదాలు వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనకు సంధి నిర్వచనములో పూర్వపదం అంటే ఏమిటో తెలిసిపోయినది, తర్వాత పరపదం అంటే ఏమిటో కూడా తెలిసిపోయినది. మరి ఇప్పుడు మనకు కావాల్సినటువంటిది పరస్పరం ఏకాదేశం మగుట సంధి అన్నాడు ఇక్కడ. మరి పరస్పరం అనబడేటువంటిది ఏ విధముగా ఏకాదేశం అనబడేటువంటిది కావడం జరుగుతూ ఉంటుంది, ఆ విషయం కూడా మనకు తెలియాలి కదా మిత్రమా. అనగానే మనం చదివేటువంటి వ్యాకరణ గ్రంథం, జాగ్రత్తగా వినండి, ప్రామాణికంగా మనం చదివేటువంటి వ్యాకరణ గ్రంథం ఏమిటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రహించాలి. మనం చదివేటువంటి వ్యాకరణ గ్రంథము బాల వ్యాకరణము, రైట్. సో ఈ బాల వ్యాకరణ కర్త ఎవరు అంటాడు ఇక్కడ. ఈ బాల వ్యాకరణ కర్త ఎవరమ్మని చెప్పగానే పరావస్తు చిన్నయ్య సూరి. మరి ఈ పరావస్తు చిన్నయ్య సూరి అనబడేటువంటి వ్యక్తి పరస్పర కలయిక ఏ రకంగా జరుగుతుంది కదా, పరస్పర కలయిక ఏ రకంగా జరుగుతుంది. వాస్తవంగా సంధి అనగా అర్థాలు ఏంటిదమ్మని చెప్పగానే కూడిక లేదా కలయిక, ఓకేనా, కూడిక లేదా కలయిక అనబడేటువంటి అర్థాలు కలవు సంధి అనబడేటువంటి పదమునకు. ఇక్కడ మన తెలుగులో ప్రామాణికమైనటువంటి బాల వ్యాకరణ గ్రంథం అనబడేటువంటిది ఏమైతే ఉందో, ఈ బాల వ్యాకరణం అనబడేటువంటి గ్రంథమునకు మరి కర్త ఎవరమ్మని చెప్పగానే పరావచనేశ్వరి. ఈ పరావచనేశ్వరి బాల వ్యాకరణము ఎందో పరస్పరం ఏకాదేశం ఏ రకంగా కొనసాగుతుంది అంటే ఈయన ఒక మాట చెప్పాడమ్మా. అందులో నెంబర్ వన్ పాయింట్ ఏంటిదమ్మని చెప్పగానే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మనం సంధి కార్యం, సంధి అనబడేటువంటి టాపిక్లన్నీ కూడా కంప్లీట్ అయ్యేంత వరకు కూడా సో బండ గుర్తుగా గుర్తించుకోవాల్సినటువంటి ఈ రెండు విషయాలు చాలా ముఖ్యం నాన్న. అందులో మరి పరస్పర కలయికకి సూరి వారు చెప్పినటువంటి మాట నెంబర్ వన్ ఏంటిదమ్మని చెప్పగానే చూడండి ఇక్కడ పరపదము అందలి, ఓకేనా, చూద్దాం ఒకసారి ఇక్కడ పరపదం ఎందలి అన్నాడు. ఇక్కడ పరపదము ఎందలి చివరి అక్షరాన్ని అన్నాడు, ఓకేనా, పరపదము ఎందలి చివరి అక్షరాన్ని ఉచ్చరించగా రాబడే, చూద్దాం ఒకసారి ఇక్కడ ఉచ్చరింపగా రాబడే దేన్ని తీసుకోవాలమ్మని చెప్పగానే అచ్చును తీసుకోవలెను అన్నాడు ఇక్కడ. ఓకేనా, జాగ్రత్తగా వినండి ఇక్కడ పరస్పర కలయిక జరిగేటువంటి విధానం ఏంటమని చెప్పగానే మరి రెండు ఒక సంధి పదాన్ని విడదీస్తే మనకు రెండు పదాలు వచ్చినాయి కదా. అందులో పూర్వపదము ఎందలి చివరి అక్షరాన్ని ఉచ్చరించగా రాబడేటువంటి అచ్చును తీసుకో అన్నాన్న. ఆ తర్వాత రెండవది ఏంటమని చెప్పగానే పరపదము ఎందలి, ఓకేనా, ఏ పదం అమ్మ ఇక్కడ పరపదం. పరపదము ఎందలి ఏంటమని చెప్పగానే మొదటి వర్ణము లేదా, ఓకేనా, మొదటి వర్ణము అదేవిధంగా లేదా మొదటి అక్షరాన్ని, చూద్దాం ఒకసారి ఇక్కడ మొదటి అక్షరాన్ని ఏం చెయ్యాలి అనగానే యథావిధిగా తీసుకోవాలి అన్నాడు. చూడండి ఇక్కడ మరి పరస్పర కలయికకి సూరి గారు చెప్పినటువంటి విధానం ఏంటిదంటే పూర్వపదము ఎందలి, ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదమ్మని చెప్పగానే పూర్వపదము ఎందలి చివరి అక్షరాన్ని ఉచ్చరింపగా రాబడే అచ్చును తీసుకోవాలి. సో నెంబర్ వన్ పాయింట్ పూర్వపదము ఎందలి చివరి అక్షరాన్ని ఉచ్చరించగా రాబడే అచ్చు. తర్వాత రెండవది పరపదము ఎందలి మొదటి వర్ణం లేదా మొదటి అక్షరమును తీసుకోవలయును అన్నాడు కదా. మరి అన్నప్పుడు ఇక్కడ కనకాభిషేకం అనబడేటువంటి పదాన్నే తీసుకుందాం ఇక్కడ. సో దీన్ని విడదీస్తే ఏమైందమ్మని చెప్పగానే కనక ప్లస్ ఏమైందమ్మని చెప్పగానే అభిషేకము అయింది కదా, కనక ప్లస్ అభిషేకం అయింది కదా. మరి ఇక్కడ కనక అర్థమైందమ్మ, కనక అనబడేటువంటి పదము ఏ రకంగా ఉన్నది ఇక్కడ పూర్వపదంగాను, అభిషేకము అనబడేటువంటి పదము ఏ పదంగా మనకు కనిపిస్తూ ఉందమ్మని చెప్పగానే పరపదంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి సూరి గారు చెప్పినటువంటి విధానాన్ని కనుక పాటించినట్టయితే పూర్వపదములోని చివరి అక్షరము ఏమిటి అన్నాడు, అనగా
పూర్వపదము అందలి చివరి అక్షరం ఏంటిదమ్మని చెప్పగానే కా అనబడేటువంటిది. సో తర్వాత ప్లస్కి ప్లస్. తర్వాత పరపదములోని మొదటి అక్షరము లేదా వర్ణము అనగానే ఆ అనబడేటువంటిది వర్ణం. మనకి వర్ణమాలలో వర్ణం అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ చూద్దాం ఒకసారి, ఇక్కడ కా అనబడేటువంటిది అక్షరం, ఓకేనా. కా అనబడేటువంటిది ఏంటిదమ్మని చెప్పగానే అక్షరంగాను, అదేవిధంగా ఆ అనబడేటువంటిది వర్ణంగాను భావింపాలి. కాబట్టి ఇక్కడ కా విడదీస్తే కు ప్లస్ ఆ అన్నాడు, అంటే చివర ఏమొచ్చుదాం ఇక్కడ ఆ. తర్వాత పరపదములో ఏముంటే అదే కదా, కాబట్టి ఆ. సో ఆ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు రెండవ ఆ. అంటే ఈ అక్షరాన్ని మళ్ళీ విడదీయాలి, అర్థమైందా, ఈ అక్షరాన్ని మళ్ళీ విడదీయాలి, ఇక్కడ ఈ రకంగా విడదీసుకోవాలి. సో ఇంకో ఎగ్జాంపుల్ దానికి మీకు అర్థం కానటువంటి విధానం కనుక ఉన్నట్టయితే మీ తెలిసినటువంటి ఎగ్జాంపుల్ రాస్తాను, మీకు కన్ఫ్యూజ్ చేయను. ఇక్కడ దేవాలయము అని రాసిన ఇక్కడ, ఓకేనా. దేవాలయము అనగానే దేవా ప్లస్ ఆలయం అని రాశాను ఇక్కడ. అనగానే అందరు ఏమనుకుంటారు, ఇక్కడ వాలో ఆ ఉంది ప్లస్ తర్వాత ఆ ఉంది ఇజ్ ఈక్వల్ టు రెండవ ఆ అన్నారు. కానీ ఇక్కడ ఈ వాను విడదీస్తే చూద్దాం ఒకసారి, ఇక్కడ వా అనబడేటువంటి దాన్ని విడదీస్తే వి ప్లస్ ఆ. కాబట్టి ఈ యొక్క అక్షరములో దాగి ఉండేటువంటి వర్ణము ఆ, కాబట్టి ఇది ఆ అని రాశాను, అర్థమైంది. సో అందుకనే ఇక్కడ మనకిప్పుడు విషయ వివరణ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధి అనగా కలయిక లేదా కూడిక అనబడేటువంటి అర్థాలు కలవు. దానికి నిర్వచనం పూర్వపదం పరపదం పరస్పరం ఏకాదేశం బగుట సంధి అన్నాడు కదా. చూద్దాం ఒకసారి ఇక్కడ పూర్వపదము, ఆ తరువాత పరపదము, ఆ తరువాత పరస్పరం. ఏక్ అంటే ఎంత, ఒకటి. ఇలా ఒకటిగా మారడాన్ని మనం ఏమంటామమ్మా అని చెప్పగానే సంధి అంటారు కదా. ఒక వాక్యములో ఇంత విషయం అనబడేటువంటిది అంతర్గతంగా దాగి ఉంది మిత్రమా కదా. అంటే ఈ యొక్క విధి విధానాన్ని మనం సో ఇంత అద్భుతంగా చెప్పుకోవడం గల కారణం ఏంటంటే, ముందు ముందు మనం ఎన్ని సందులు చదివినప్పటికీ కూడా ఎలాంటి అవరోధాలు అనబడేటువంటివి కలగకుండా చాలా సునాయాసంగా సులభమైనటువంటి రీతిలో ప్రతి ఒక్క సంధి సూత్రాన్ని, ఆ సూత్రానికి ఉండేటువంటి ఒక ఉదాహరణల్ని కూడా సో అత్యద్భుతమైనటువంటి పద్ధతిలో మనము కొనసాగుతూ వెళదాం. ఆ తర్వాత మరి సూర్య సూర్య అన్నాం కదా, మన ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏంటమ్మని చెప్పగానే బాల వ్యాకరణం కదా. మరి ఈ బాల వ్యాకరణం కంటే ముందు ఒక విషయ వివరణ ఏంటమ్మని చెప్పగానే చూద్దాం ఒకసారి ఇక్కడ. తెలుగుకు రాయబడ్డ, సో చూద్దాం ఒకసారి ఇక్కడ తెలుగు భాషకు రాయబడ్డ అంటాడు ఇక్కడ ఒక వివరణ. తెలుగు భాషకు రాయబడిన, తెలుగు భాషకు రాయబడిన మొదటి వ్యాకరణ గ్రంథం ఏంటి అన్నాడు ఇక్కడ, ఓకేనా. మొదటి వ్యాకరణ గ్రంథము ఏమిటి అన్నాడు. మరి ఆ మొదటి వ్యాకరణ గ్రంథము ఏంటమ్మని చెప్పగానే ఆంధ్ర శబ్ద చింతామణి. చూద్దాం ఒకసారి ఇక్కడ నెంబర్ వన్ ఏంటిదమ్మని చెప్పగానే ఆంధ్ర శబ్ద చింతామణి అనబడేటువంటి గ్రంథము. ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనబడేటువంటి గ్రంథాన్ని రాయబడేటువంటి వ్యక్తి ఎవరమ్మని చెప్పగానే నన్నయ్య అనబడేటువంటి వ్యక్తి, ఓకేనా. మరి తెలుగు భాషకు రాయబడిన మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం ఆంధ్ర శబ్ద చింతామణి. మరి ఈ ఆంధ్ర శబ్ద చింతామణి అనబడేటువంటి గ్రంథం ఏ భాషలో రాయబడింది అనగానే సంస్కృతములో రాయబడింది, ఓకేనా. ఇది ఏ భాషలో రాయబడిందమ్మని చెప్పగానే సంస్కృత భాషలో రాయడం అనేటువంటిది జరిగినది. ఆ తరువాత తెలుగు భాషలో, సో తెలుగు భాషలో అన్నాడు ఇక్కడ, జాగ్రత్తగా వినండి ఇక్కడ. తెలుగు భాషలో, ఇక్కడ తెలుగు భాషకు అన్నాడు ఇక్కడ. ఆ తరువాత తెలుగు భాషలో రాయబడిన, ఓకేనా, తెలుగు భాషలో రాయబడేటువంటి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథం. సో ఏమని అంటాడు ఇక్కడ, నెంబర్ వన్ రాబడేటువంటిది ఏంటిదమ్మని చెప్పగానే ఆంధ్ర శబ్ద చింతామణి అనబడేటువంటి గ్రంథం. మరి ఆంధ్ర శబ్ద చింతామణి అనబడేటువంటి గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరమ్మని చెప్పగానే నన్నయ్య అనబడేటువంటి వ్యక్తిగా మనం భావింపాలి కదా. మరి ఈ యొక్క ఆంధ్ర శబ్ద చింతామణి అనబడేటువంటి గ్రంథము ఏ భాషలో రాయబడిందమ్మని చెప్పగానే సంస్కృతంలో రాయబడింది. ఆ తరువాత తెలుగులో ప్రామాణికమైన వ్యాకరణ గ్రంథము అంటాడు, ఓకేనా. తెలుగులో లేదా తెలుగు భాషలో ఏంటమ్మని చెప్పగానే ప్రామాణికమైన, ఓకేనా, ప్రామాణికమైన వ్యాకరణ గ్రంథము, ఓకేనా,
ప్రామాణికమైనటువంటి వ్యాకరణ గ్రంథము అనబడేటువంటిది ఏంటి అన్నాడు. అనగానే చూద్దాం ఒకసారి ఇక్కడ బాల వ్యాకరణము అన్నాడు. ఓకేనా? సో బాల వ్యాకరణం, ఈ బాల వ్యాకరణం రాసినటువంటి వ్యక్తి ఎవరమ్మా అని చెప్పగానే సూరి అనబడేటువంటి వ్యక్తి అమ్మ. సో తర్వాత తెలుగు భాషలో రాయబడ్డటువంటి మొట్టమొదటి మరే వ్యాకరణ గ్రంథము, తెలుగు భాషకు రాయబడ్డటువంటి మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము, తెలుగులో ప్రామాణికమైనటువంటి వ్యాకరణ గ్రంథము మరే బాల వ్యాకరణం. ఈ బాల వ్యాకరణములో పరిచ్ఛేదాల సంఖ్య, ఓకేనా, పరిచ్ఛేదాలు, ఓకేనా, ఈ బాల వ్యాకరణములో పరిచ్ఛేదాలు అనబడేటువంటివి 10, అంటే పరిచయాలు. మరి ఇక్కడ తెలుగులో ప్రామాణికమైనటువంటి గ్రంథం ఏంటిదమ్మా అని చెప్పగానే బాల వ్యాకరణంగా మనం తీసుకోవడం జరిగింది మిత్రమా. మరి ఈ బాల వ్యాకరణం అనబడేటువంటి దానిని పరావస్తు చిన్నయ్య సూరి ఏ సంధితో ప్రారంభించాడు అనగానే ఉత్వ సంధితోని ప్రారంభించడం అనబడేటువంటి జరిగింది. సో ఉత్వ సంధితోనే ప్రారంభం అనబడేటువంటి జరిగింది. మరి ఇక్కడ బాల వ్యాకరణములో సంధి పరిచ్ఛేదము, సంజ్ఞా పరిచ్ఛేదము, సమాస పరిచ్ఛేదము, తత్సమ పరిచ్ఛేదము, క్రియా పరిచ్ఛేదము, సంధి పరిచ్ఛేదం అని రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఈ బాల వ్యాకరణ పరిచ్ఛేదాలలో సంధి పరిచ్ఛేదం అనబడేటువంటిది కూడా ఒకటి. మరి ఇక్కడ బాల వ్యాకరణములో పరావస్తు చిన్నయ్య సూరి మరే సంధి పరిచ్ఛేదాన్ని ఉత్వ సంధితో ప్రారంభించాడు. మరి ఉత్వ సంధితో ప్రారంభించడం గల కారణం ఏంటిదమ్మని చెప్పగానే ఈ సంధి అనబడేటువంటిది నిత్యంగా జరుగుతుంది అనబడేటువంటి భావన. మరి నిత్యంగా జరుగుతుంది అనబడేటువంటి భావన కాకుండా శుభప్రధానమైనటువంటిది, ఆ తర్వాత మంగళం, అర్థమైందా, శుభప్రధానంగా భావిస్తూ ఆ తర్వాత మంగళం, మంగళంగా భావిస్తూ మరే బాల వ్యాకరణంలో సూరి ఉత్వ సంధితో ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా తెలుగుకు ప్రామాణికంగా తీసుకునేటువంటి వ్యాకరణ గ్రంథం ఏమైతే ఉందో, ఈ బాల వ్యాకరణ గ్రంథం ఏమైతే ఉందో, ఈ బాల వ్యాకరణములో అన్నీ కూడా మరే సూరి గారు నన్నయ్య విధి విధానాలనే అనుసరించి రాశాడు. అందుకనే నన్నయ్య ప్రయోగమే, ఈయన ఒక మాటను నమ్మి ఇక్కడ ఎండదమ్మని చెప్పగానే నన్నయ్య ప్రయోగమే, చూద్దాం ఒకసారి ఇక్కడ నన్నయ్య ప్రయోగమే చిన్నయ్య శరణ్యం అను విధంగా, ఓకేనా, చిన్నయ్య శరణ్యం అను విధంగా ఏం చేశాడమ్మని చెప్పగానే ఆయన విధి విధానాలని అనుసరిస్తూ మరే సూరి తెలుగులో ప్రామాణిక గ్రంథమైనటువంటి బాల వ్యాకరణం అనబడేటువంటిది రాశాడు. ఓకేనా? సో మనకి నెంబర్ 1 ఉత్వ సంధితోని ప్రారంభం అనబడేటువంటిది, అదేవిధంగా మరే నన్నయ్య మరే సూరి అనబడేటువంటి వ్యక్తికి నన్నయ్య అంటే అభిమతం ఎక్కువ. కాబట్టి సూరికి నన్నయ్య అంటే అభిమతం అనబడేటువంటిది ఎక్కువ. కాబట్టి ఆంధ్ర శబ్ద చింతామణి అనబడేటువంటి గ్రంథములో నన్నయ్య గారు ప్రయోగించబడినటువంటి విధి విధానాలని పాటిస్తూ నన్నయ్య గారి ప్రయోగమే చిన్నయ్య శరణ్యం అను విధంగా బాల వ్యాకరణం రాసినటువంటి వ్యక్తి ఎవరమ్మని చెప్పగానే పరావస్తు చిన్నయ్య సూరి అనబడేటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఈ తెలుగు సందులు, మరి సంస్కృత రకాలు ఉంటాయి కదా, అందులో సందులు అనబడేటువంటివి రకాలు అంటాడు డైరెక్ట్గా. మరి దాదాపుగా చూద్దాం ఒకసారి ఇక్కడ సందులు అనబడేటువంటివి రకాలు అన్నాడు. ఇక్కడ చూద్దాం ఒకసారి ఇక్కడ సందులు రకాలు అన్నాడు ఇక్కడ. అయితే వాస్తవంగా ఆగమం, ఆదేశం, ఏకాదేశం కదా, తర్వాత ఆమ్రేడితం, ఆ తర్వాత సంశ్లేష, ఆ తర్వాత నెక్స్ట్ 1 విభాష, నిత్యము, నిషేధము, వైకల్పికము, అన్యవిధము, ఓకేనా. సో ఇవన్నీ పదాలన్నీ కూడా ఇక్కడ నేను ఫస్టే రాయించవచ్చును.